నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ ఉంటాను చీఫ్ ఆఫీస్లో. మేము వృత్తి కంటే కూడా ఇక్కడ ప్రవృత్తి రీత్యా మేము జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్గా మేము ఇక్కడ పార్టిసిపేట్ పనుల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. మేము 2014 సంవత్సరంలో జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థని ఈ ప్రాంతంలో మా విలేజ్ కానీ చుట్టుపక్కల విలేజ్ సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఇక్కడ ఉన్న యువతకు కానీ ఇతర వర్గాలకు కానీ తోడ్పడడానికి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది 2014 సంవత్సరంలో. దాంట్లో భాగంగా యువతకు మార్గదర్శనం కోసం కొన్ని కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది. కోచింగ్ విషయాలు కానీ లేకపోతే పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అందించడం, బుక్స్లు అందించడం వంటి ఇతర కార్యక్రమాలు, తర్వాత ఆహార మన ఫుడ్ సంబంధించినటువంటి విషయాలు హెల్ప్ చేయడం జరిగింది. అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవడంలో భాగంగా అందరము విలేజ్ నుంచి పట్టణాలకి వలస వెళ్ళి అక్కడ వృత్తుల్లో స్థిరపడి ఉన్నారు కాబట్టి అందరు తిరిగి వచ్చి వాళ్ళ జన్మభూమిలో అందరూ తిరిగి వాళ్ళ పాత జ్ఞాపకాల్లో, తర్వాత పాత విషయాల్లో, సాంప్రదాయాల్లో పార్టిసిపేట్ చేస్తూ అందరూ హ్యాపీగా గడపాలనే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు 2014 సంవత్సరం నుంచి మొదలు పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ రోజులు 3 రోజులు ఈ కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇందులో భాగంగా గేమ్స్ కానీ చిన్నపిల్లలకు కానీ లేడీస్కి కానీ లేకపోతే జెంట్స్కి సంబంధించినటువంటి వాలీబాల్, తర్వాత రన్నింగ్, తర్వాత కబడ్డీ, తర్వాత ముగ్గులు పోటీలు, తర్వాత టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్ లాంటి అంశాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు 2 రోజుల పాటు కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ప్రతి సంవత్సరం కూడా మాకు సభాపతి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన కూడా చాలా ఉల్లాసంగా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ గత 2014 నుంచి జరుపుకున్నప్పటికీ కోవిడ్ మనకు వచ్చినటువంటి పాండమిక్ వలన 2021-22 సంవత్సరాల్లో మా ఈ కార్యక్రమాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ సంవత్సరం వాటిని తిరిగి పునఃప్రారంభించుకుంటున్నాం. ఇది 8వ సారి మేము జరుపుకోవడం. ఆ 2 సంవత్సరాలు కనుక లేకపోతే ఇది 10వ సంవత్సరం అయి ఉండేది. ఇది సక్సెస్ఫుల్గా అందరం హ్యాపీగా గడపడానికి ఇది కండక్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఉన్నటువంటి వృత్తుల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, దేశ విదేశాల నుంచి కాదు మన రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి ఉన్నప్పటికీ కూడా అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ కులమతాలకు అతీతంగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇవి కండక్ట్ చేసుకుంటున్నాం. సామూహిక భోజనాలు ఈరోజు, రేపు పూర్తి స్థాయిలో దాదాపు 800 మంది వరకు బయట నుంచి వచ్చి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అందరికీ సదుపాయాలు కల్పించడమే కాకుండా వాళ్ళ సౌకర్యాలు మళ్ళీ తర్వాత ఆనందంగా గడపడానికి అన్ని కార్యక్రమాల్లో మేము మా సంస్థ తరఫున చేపడుతున్నాం.